Once again, welcome back to Swatantra Focus. मध्य प्रदेश पॉलिटिक्स पै मोदट नुंची राज कुटुंबाल प्रभावं एक्कुव मरो 10 रोजुल्लोगा जरगनुन्न असेंब्ली एन्निकल्लो अनेक राज कुटुंबालु बरिलो निल्चायि ప్రధానంగా బీజేపీ కాంగ్రెస్ల నుంచి రాజ కుటుంబాల వారసులు ఈసారి పెద్ద సంఖ్యలో పోటీ చేస్తున్నారు. దిగ్విజయ్ సింగ్ కుటుంబానికి చెందిన ఇద్దరు ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. బీజేపీ టికెట్ పై కూడా అనేక రాజ కుటుంబాలు బరిలో నిలిచాయి. ఈ నెలన అసెంబ్లీ ఎన్నికలకు మధ్యప్రదేశ్ సిద్ధమైంది. మధ్యప్రదేశ్లో ప్రస్తుతం అధికార పక్షమైన భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షమైన కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మధ్యప్రదేశ్లో మరోసారి అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. కాగా శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కార్పై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతను పునాదిగా చేసుకుని పవర్లోకి రావాలని ప్రయత్నిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇక మధ్యప్రదేశ్ సమాజాన్ని పరిశీలిస్తే ఇక్కడ మొదటి నుంచి రాజ కుటుంబాల ప్రభావం ఎక్కువగానే కనిపిస్తుంటుంది. స్వాతంత్ర ఉద్యమ కాలం నుంచి మధ్యప్రదేశ్ సమాజంపై రాజ పరివారాల ప్రభావం బాగా కనిపిస్తుంటుంది. రాజ కుటుంబాలకు చెందిన పలువురు అప్పట్లోనే పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. రాజ కుటుంబాలకు చెందిన వారంటే సమాజంలో సహజంగా గౌరవ మర్యాదలు ఉంటాయి. ఈ గౌరవ మర్యాద నేపథ్యంలో మధ్యప్రదేశ్ పాలిటిక్స్ లో రాజ కుటుంబాలే కీలక పాత్ర పోషించడం ప్రారంభమైంది. ఒక్క పార్టీ అని కాదు, అనేక పార్టీలో రాజ కుటుంబీకులు ప్రముఖులుగా ఎదిగారు. కొన్ని దశాబ్దాలుగా మధ్యప్రదేశ్ పాలిటిక్స్ లో రాజ కుటుంబాలు కీలకంగా మారాయి. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా మధ్యప్రదేశ్ రాజకీయాల్లో రాజ కుటుంబాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. రాజ పరివారానికి సమాజంలో ఉన్న క్రేజ్ చూసి రాజకీయ పార్టీలు కూడా వారికి టికెట్లు ఇవ్వడానికి ముందుకొస్తుంటాయి. ఈ నేపథ్యంలో అనేకానేక పార్టీలు టికెట్లపై ఈసారి ఎన్నికల బరిలో నిలిచారు రాజ కుటుంబాల వారసులు. మధ్యప్రదేశ్ రాజకీయ కురువృద్ధుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా రాజకీయ కుటుంబానికి చెందిన నాయకుడే. దిగ్విజయ్ సింగ్ ది మధ్యప్రదేశ్ లో పేరొందిన రాఘోగఢ్ రాజవంశం. ఈసారి ఎన్నికల్లో దిగ్విజయ్ సింగ్ కుటుంబానికి చెందిన ఇద్దరు పోటీ చేస్తున్నారు. దిగ్విజయ్ సింగ్ కుమారుడు జయవర్ధన్ సింగ్ రాఘోగఢ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. కాగా దిగ్విజయ్ సోదరుడు లక్ష్మణ్ సింగ్ చాంచౌడా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. మధ్యప్రదేశ్ కు చెందిన మరో రాజవంశం పూర్వ. ఈ రాజ కుటుంబం నుంచి దివ్యరాజ్ సింగ్ అనే నాయకుడు ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సిర్మౌర్ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్పై ఆయన పోటీలో ఉన్నారు. దివ్యరాజ్ సింగ్ పై ఒక ఆదివాసీ క్యాండిడేట్ ను కాంగ్రెస్ పార్టీ బరిలో నిలిపింది. మాజీ ముఖ్యమంత్రి అర్జున్ సింగ్ ది కూడా రాజవంశమే. ఈ ఎన్నికల్లో అర్జున్ సింగ్ కుమారుడు అజయ్ సింగ్ పోటీ చేస్తున్నారు. చుర్హౌట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ క్యాండిడేట్ గా అజయ్ సింగ్ బరిలో నిలిచారు. మధ్యప్రదేశ్ రాజ కుటుంబాల్లో దేవాస్ ఒకటి. ఈ రాజ పరివారానికి చెందిన గాయత్రి రాజే పరివారను దేవాస్ నుంచి బరిలో నిలిపింది భారతీయ జనతా పార్టీ. మొత్తం మీద పార్టీలకు అతీతంగా మధ్యప్రదేశ్ పాలిటిక్స్ లో సత్తా చాటాలనుకుంటున్నాయి రాజ కుటుంబాలు. మధ్యప్రదేశ్ లో మొత్తం 230 నియోజకవర్గాలున్నాయి. అన్ని నియోజకవర్గాలకు ఒకే విడతలో ఈ నెల 17న పోలింగ్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఎన్నికల అధికారులు. దీంతో మధ్యప్రదేశ్ లో ప్రచారం హోరెత్తుతోంది.
ఇదివల్లి స్వతంత్ర ఫోకస్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.